₹500 ఇస్తానండి, మరి ఈ ₹500 లో మా మైగాడు అక్కడికి వెళ్ళి ఏమేం తింటాడు ఏమేం చేస్తాడు అనేది చూద్దాం. సరే ఇది నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నాకు అర్థం కాలేదు సార్. సరే ఇది నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నాకు అర్థం కాలేదు సార్. అమ్మా నేను ఎగ్జిబిషన్ కి రెడీ. స్పెట్స్ ఏంటి, డ్రెస్సింగ్ ఏంటి, ఎగ్జిబిషన్ కోసం ఇలా రెడీ అవుతారా? ఈ స్పెట్స్ లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? కరుణానిధిలో ఉన్నావు, కరుణానిధిలో ఉన్నావు. తీసి స్పెట్స్ తీసి. ఇప్పుడు ఏంటి చెప్పు, నీ ఎగ్జిబిషన్ కథ ఏంటి చెప్పు. ఇప్పుడు 500 ఇస్తున్నా. ఎందుకు ఎగ్జిబిషన్ కి? ఎగ్జిబిషన్ కి వెళ్ళాలంటే 500 సరిపోద్దండి. ఓకే ఓకే 500 సరిపోదు అమ్మా. 1000 అంటే ఫ్యామిలీ మొత్తం ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అంటే? ఫ్యామిలీ మొత్తం కాదు, నేను ఒక్కడిని. మరి మేమేం చేస్తాం, నేనేం అయిపోతాను, అప్పయ్య అయిపోతాడు, అందరూ కదండి కలిపి వెళ్ళాల్సింది ఎగ్జిబిషన్ కి. ఒకడే వెళ్తాడు. నీకు 20 అప్పకు 20 ఇస్తా, బయటకి వెళ్ళి పానీపూరి తిని వచ్చేయండి, నాకు 1000. అంటే కుదరదు కదా, 20 రూపీస్ పానీపూరి వచ్చేస్తుంది. అంటే పెద్ద పానీపూరి తిని అడ్జస్ట్ అయిపోతే మొత్తం డబ్బులు వేసేస్తాడంట. 1000 రూపీస్ కుదరవు కానీ నీకు ఒక 200 రూపీస్ అన్న. 200 నాకు తెలీదు, మినిమం 500. మా చిన్నప్పుడు 200 రూపీస్ ఇంట్లో ఇచ్చారంటే చక్క పోవడం లేకుండా అంత హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళము. ఎన్ని వచ్చేసాయో తెక్కొనేసుకునేవాళ్ళం 200 పెట్టుకుని. ఇప్పుడు ఇప్పుడు అంతా అలా కాదమ్ము, 500 లేకపోతే ఏం చేయలేము. ఈ 500 బడ్జెట్ అంటే నాకేం అర్థం కావట్లేదండి. మాది కమ్యూనిటీలో మంత్లీ వన్సో లేకపోతే మన ఏంటి 2 మంత్స్ వన్సో ఇంచుమించుగా ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతూనే ఉంటారు. బట్ ఆ ఎగ్జిబిషన్ లో మా మహిగాడు అయితే ఇష్టానికి వదిలిచ్చేస్తూ ఉంటాడు. ఈసారి అలా కుదరదు, కంట్రోల్ చెయ్యాలి అంటే వీడికి స్ట్రిక్ట్ గా రూల్ పెట్టాల్సిందే. ఒక పని చేద్దాం మహి, ఒక 100 రూపీస్ ఛాలెంజ్ పెడితే చాలా బాగుంటుంది. ఛాలెంజ్ ఏం చెయ్యదు, నేను మొన్న కూడా నేను వెళ్ళి చూస్తే చాట్ 100 రూపీస్. ఒక చాట్ తిని అడ్జస్టామంటావా, ఒక చాట్ తిని అడ్జస్టామంటావా, అలా ఉంటది. 500 రూపీస్ ఓ 300 రూపీస్ రా. 300 ఎక్కువేనండి, పిల్లలు 300 కదా. ఇంకేం కట్టుకుంటా, పొటాటో తింటా, దాని తర్వాత చాట్ తింటా, పాప్కార్న్ తింటా, అయిపోద్ది చాలు కదా. ఇంకేం తినేస్తారా? ఏంటి బరబర్ ఫీజ్, ఏం తినా తినాలి, అందుకే 500 రూపీస్. సరే ఈ రోజు 500 రూపీస్ అన్నాడు కదండి, ఇప్పుడు 500 రూపీస్ ఖర్చు పెట్టామంటే మళ్ళా 1 మంత్ వరకు 500 రూపీస్ అడగకూడదు. ఇవన్నీ కుదరవు కానీ 500 రూపీస్ ఇస్తానండి. మరి ఈ 500 రూపీస్ లో మా మైగాడు అక్కడికి వెళ్ళి ఏమేం తింటాడు ఏమేం చేస్తాడు అనేది చూద్దాం. 500 రూపీస్ మించకుండా ఉంటే చాలు ఈరోజు బడ్జెట్ లో. చాలే బయలుదాం. ఓకేనా? అప్పందులు అప్పారా అమ్మా, ఛానల్ ఇంటర్నెట్ మర్చిపోయావు. అరే నువ్వు మర్చిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈ రోజు మేము ఒక మంచి వీడియో చేయబోతున్నాం, అది మా మహిగాడికి 500 రూపీస్ టార్గెట్ అండి. ఈ రోజు మేము మా కమ్యూనిటీలో ఎగ్జిబిషన్ పెట్టారు, ఆ ఎగ్జిబిషన్ లో మా మహిగా టార్గెట్ 500 రూపీస్. వాడు ఏం ఖర్చు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాం. సో 500 పదో అక్కడ ఇస్తాను. అయ్యో బాబాయ్, చూద్దాం పోతాను వీడియో. ఏంట్రా ఎగ్జిబిషన్ సార్ చిన్నగా ఉంది, తెలియదు నాకు బడ్జెట్ అన్న తగ్గిపోద్దేమోలే. నీకేం తగ్గదు. సరే ఇది నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నువ్వు ఎక్కువ నేను జైనిని తింటా నాకు అర్థం కాలేదు సార్. నువ్వు తింటావా? నేను వెళ్ళి తింటా. అదే నీకు 500 రూపీస్ బడ్జెట్ ఉంది కదా, ఎక్కేసాయి. 100 రూపీస్ వేస్తా. మరేం చేస్తా, నేను తినాలిగా తినాలి అంత. సరేనండి, బాగా ముద్రపోయాడు, 500 రూపీస్ వేస్ట్ చేసి దంచుకోలేదంట, అందుకని చెప్పి దీన్ని త్యాగం చేసేస్తున్నాడు. ఆడు బడ్జెట్ లో మరి ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఏంటో చెప్పు, ఏం కొంటావు? ముందుకెళ్ళి కొనుక్కుంటా. ఏ ఇక్కడ ఇప్పుడు చూసిన ఐటమ్స్ ఏం మంచి లేదు నీకు? ఇవన్నీ రోజు తినేగా అందుకే ఫ్రాంకీ కొనుక్కుంటా. కొత్త ఐటమ్సా? పాస్ కానీ చాలా రోజులు అయింది కదా తిని. సరే ఫ్రాంకీ పన్నీర్ తీసుకుంటానంటే చాట్ తీస్తాను. పన్నీర్ చికెన్ ఫ్రాంకీ, చికెన్ హైదరాబాద్ ఫ్రాంకీ. చికెన్ ఫ్రాంకీయా?
చికెన్ హైదరాబాద్ ఎంత ఎంత చికెన్ 120 సార్ ఆ 120 రూపాయస్ బడ్జెట్ ఇక్కడే పెడతాడండి 120 అయిపోతే ఇంకెంత ఉంది బ్యాలెన్స్ ఆ ఇంకా ఇది కూడా ఒకటి తీసుకుంటా ఏది ఏమంటారు దీన్ని ఆ పొటాటోస్ పొటాటోస్ ఇదెంత ఇదెంత 100 అంటే నువ్వు ఇక్కడ 220 బడ్జెట్ పెట్టేస్తున్నావు ఆ 220 ఫినిష్ అయిపోతుందండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్రాంకీ తీస్తున్నాడు ఇది పొటాటోస్ అంతా రెండు కలిపి 220 ఫినిష్ చేసేస్తున్నాడు బ్యాలెన్స్ కి చూడాలి ఇంకా అదే హైదరాబాద్ చికెన్ అంటే మయోనీస్ ఎక్కువేయండి ఆ మైనస్ బాగా ఎక్కువేయండి మా వాడు పొట్ట తక్కువగా ఉంది ఫ్యాట్ బాగా పట్టాలి అవునా ఏంటో చూస్తుంటేనే తినేసేదిస్తామా చూసుకుంటేనే తినేస్తావా తినేస్తా అంతే తినేస్తా నోట్తో తింటావా కళ్ళతో తింటావా నోట్తోనే ఓకే ఆ ఫ్రాంకిన్ 120 అది ఇంకా అది 100 దానికి దీనికి కల్పించేసానా ఆ 220 కసేపు తర్వాత వస్తాడంటే పేమెంట్ తీసేసుకోండి ఓకేనా టెడ్డీ బేర్ చూసి భయపడతా చూడండి చూస్తారు చూడండి హాయ్ టెడ్డీ బేర్ చూడారు ఎవరు చూసారా హాయ్ ఏమంటారు అంకుల్ ఏమంటారు అంకుల్ ఏమంటారు అన్న ఏం పిలుస్తారండి చూసారా భయపడిపోతుంది టెడీబేర్లోనే ఉంది కదా అచ్చం దింపే టెడీబేర్ కాదు మేము ముద్దుగా టెడీబేర్ అని పిలుస్తాం దింపండి దింపండి కింద దింపండి వాకింగ్ కూడా వచ్చేసింది టెడీబేర్ కి భయపడలేదు దగ్గర దగ్గర నడిచి నడిచి పరిగెట్టేస్తా కదా మన ఇంటి దగ్గర ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆడవాళ్ళలో ఉంది దాని కాస్ట్ ఐటమ్స్ కోసం సరే నేను ఇంకా చిన్నపిల్లలు నేను కాదు రా నా మధ్య దగ్గర చూపిస్తా ఒక చిన్న విషయం చూడు ఫర్ కిడ్స్ అంటే మనం కిడ్ కదా నువ్వు కిదిన కాదు టీనేజర్ ఫ్యూచర్ ఉంది సరే అప్ప కొందామా సిగ్గుపడి ఒక మాట్లాడి వద్దు సరే ఇది కిడ్ కదంటే టీనేజర్ అయిపోయాడంటే అంటే బాయ్ అయిపోయాడు టీనేజర్ అని చెప్పుకున్నాడు గ్రేట్ గాని సరే ఇప్పుడు నీకు ఆల్రెడీ 220 బడ్జెట్ అయిపోయింది బ్యాలెన్స్ ఎంత ఉంది 380 లో ఏదైనా సెలెక్ట్ చేసావా సెలెక్ట్ చేసా 2 సెలెక్ట్ చేసా ఇంకా 2 ఐటమ్స్ ఏమైనా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అక్కడతో 500 ఫినిష్ చేసేస్తాడు ఇంటికి మాట్లాడుతుంటా ఏదో తింటాడంటే మరి నెక్స్ట్ ఐటమ్ ఏం సెలెక్ట్ చేసాడు సార్ చూసేద్దాం ఆ బబుల్స్ చూసారు కదా చిన్నపిల్లలు ఆడుకునేది మా బాయ్ అయిపోయాడంట ఆల్రెడీ టీనేజర్ అయిపోయాడు కాబట్టి హైక్ చూసాం కదా అందుకని ఆడు కొనట్లేదు మరి కొన్నాను రోజు ఇంట్లోకి వచ్చిన బబుల్స్ కొడుతూ ఉంటాడు ఫ్రెండ్స్ అంతా చదవలు ఉంటా పిల్లలకి నెక్స్ట్ ఏంటి ఓరియో బ్రౌనీస్ ఎంతమ్మా ప్రైస్ 120 బడ్జెట్ అయిపోతుంది ఎన్ని పీసెస్ వస్తాయి ఈచ్ పీస్ 120 రూపీస్ సరే ఒక పీస్ అండి ఇవ్వండి ఇంకా 120 అయిపోయిందంటే బడ్జెట్ ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది నీకు 220 ప్లస్ 120 అమ్మకి ఏదైనా టేస్ట్ చూడాలి నేను పెడతాయేమో అనుకున్నాను రా పెట్టండి అలా ఉంటది తల్లి పిల్లలు అడిగినందుకనే పెట్టరా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి కిట్కాట్ డిలైటా 160 అతని మొత్తం అమౌంట్ అయిపోతుంది 160 కరెక్ట్ గా వాడాలి కిట్కాట్ ఓరియోనా కిట్కాట్ అంగుల్ కిట్కాట్ డిలైట్ ఎక్కిట్ కట్ డిలైట్
చూపి అయ్యి బాబాయ్ మా 500 రూపాయలు బడ్జెట్ ఫిల్ఫిల్ చేస్తాము ఈ రోజు ఎగ్జిబిషన్ కి మా వాడిది కొనుక్కోవచ్చా ఇంకా వండడానికి ఇంకేం లేవు అయిపోయింది అంతే ఏ విధంగా అన్నా సరే బడ్జెట్ ఫిల్ చేస్తామండి ఇంకా ఎక్స్ట్రా నో ఎక్స్ట్రాస్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ గైస్ బాయ్ నువ్వు తీసేసుకో బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చే అదేంటి నీది కదా బడ్జెట్ 160 ఫినిష్ అయిపోయింది మన నాకెందుకు నువ్వు తినే బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇస్తే నువ్వు వేరే ఏదైనా కొనుక్కుంటావు స్మార్ట్ అండి చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించేశాడు అంత సీన్ లేదు ఏ ఇచ్చే బ్యాలెన్స్ ఎంత 160 కదా 100 ఇవ్వాలి 100 ఇవ్వాలంటే 60 రూపాయలు తిని 100 రూపాయలు నాకు ఇచ్చేసాడా అవును అయ్యో బాబా ఇలాంటి ఇంటెలిజెన్స్ నాకు అవసరం లేదండి బాబు నేను నువ్వే తిను బాబు నేను డబ్బులు ఇవ్వను ఏం చేస్తావు 100 నేను తినలేదు నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అదిగో కీ చేంజ్ బడ్జెట్ దీంట్లోకి రాదు నో ఫుడ్ ఐటమ్ అంతే అనుకుంటారా నో 100 రూపాయలు ఇలానే ఎక్కుతున్నారు ఎక్కుతాని ఎక్కుతున్నారంటే 100 రూపాయలు లేకపోతే నా అంటే తీసేసుకున్నట్టున్నాడు తక్కువ 100 రూపీస్ ఓకే గైస్ మా బ్లాగ్ ఇంత ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చూసారు కదా మా వాడు నోట్లో మాట రానివ్వకుండా ఆడికాడే అని వచ్చి చెప్పేస్తున్నాడు ఫైనల్ గా మా వాడు ఒప్పుకున్నాడు అంటే కాసేపు టీనేజర్ అని కాసేపు బాయ్ అని కాసేపు కిడ్ అని చాలా సార్లు చాలా డిస్కషన్ చేస్తాడు కదా విన్నారు చూసారు కదా వాడు ఆఖరికి అయింది ఏంటి కిడ్ అన్నట్టండి వీడు ఇప్పుడు కిడ్ బాయ్ టీనేజర్ అనేది మీరే ఫైనల్ చేసి కామెంట్ సెక్షన్ లో రాయండి వాడైతే ఇప్పుడు కిడ్ కింద తయారయ్యాలి కిడ్స్ తో చిన్న చిన్న పిల్లలతో కలిపి ఆ గేమ్ ఆడుతున్నాడంటే మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ మాత్రం మర్చిపోకుండా రాయండి మరి కిడ్ బాయ్ అనేది ఊరికనే సరదాగా టైం పాస్ కోసం అని చెప్పి మా వాడికి 500 రూపీస్ బడ్జెట్ అని పెట్టాను. యాక్చువల్లీ ఫుడ్ దగ్గర బడ్జెట్ కౌంటింగ్ లో ఏం ఉండవండి. వీడికి ఈ రోజు నేను బడ్జెట్ అని ఎందుకు పెట్టాను అంటే పిల్లలకు కూడా మన మనీ వాల్యూ అనేది తెలియాలి. లేదంటే అయ్యేది కావాలంటే అది కొనేసామంటే ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి ఏం తినాలి అనేది ఒక వాళ్ళకి కూడా క్యాలిక్యులేషన్ అనేది రాదు. ఈ వయసు నుంచి అయినా మనం నేర్పడం చూపించడం ఇలాగా ఫన్ వేలో చూపించామంటే వాళ్ళు పెద్దేటప్పటికి ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. అందుకోసం అని చెప్పి నేను ఒక బడ్జెట్ అనేది పెట్టి దాంట్లో ఈ ఐటమ్స్ కొనుక్కోవాలంటే రేపు నుంచి ఏదన్నా అవసరమైంది అనుకోండి ఓకే ఇంత అమౌంట్ లో ఇవి కొనుక్కోవాలి మనకి ఇంతలో ఇది తీసుకోవాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ అనేది పిల్లలకి అలవాటు అవుతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ మా వాడి ఫుడ్ బడ్జెట్ సరదాగా పని అనిపించిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. థ్యాంక్ యూ.